పంతొమ్మిదవ శతాబ్దంలో సామాజిక మార్పు కోసం కృషి చేసిన మధ్యతరగతి వర్గం ఇవాళ ఆ పాత్రను నిర్వహించలేకపోతోందని ప్రముఖ చరిత్రకారులు ఆచార్య వకులాభరణం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యతరగతిలో ఉండాల్సిన మంచి లక్షణాలు చాలా మటుకు కనుమరుగయ్యాయని అన్నారు. తెలుగు సమాజం ఆధునికత అన్న అంశంపై తిరుపతి జిల్లా పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎస్వీ యూనివర్సిటీలో ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో ముఖ్య వక్తగా ఆయన ప్రసంగించారు. ఆంగ్లేయుల పాలనలో ప్రవేశపెట్టిన జమీందారి వ్యవస్థ, రైత్వారీ వ్యవస్థ అంతకు ముందున్న వ్యవస్థల కంటే కొంచెం మెరుగైనప్పటికీ బ్రిటిష్ వారు తమ ప్రయోజనాల కోసం వాటిని ఏర్పాటు చేశారని, ఆంగ్ల విద్య కూడా అలాంటిదేనని వివరించారు. ఆంగ్లేయుల పాలనలో ఎంత నష్టం జరిగిందో అంత మంచి కూడా జరిగిందన్న విషయం మరిచిపోకూడదని ఆయన గుర్తు చేశారు. ఆధునిక కాలంలో నూతనంగా ఏర్పడిన మధ్యతరగతి వర్గం చాలా చారిత్రాత్మక పాత్ర నిర్వహించిందని, ఇవాళకి కూడా రాజకీయాల్లో ఉద్యోగాల్లో సమాజాన్ని శాసిస్తూనే ఉందని అంటూనే నేడది ఆ పాత్రను నిర్వహించలేకపోతుందని, ఒక మేరకు అవినీతికి ఎలా అలవాటు పడిందో కూడా వకులాభరణం వివరించారు. విదేశంగా అక్కడి నుంచి వచ్చారు. ఉదాహరణ మృతడే గెలుగులు అక్కడి నుంచే వచ్చారు. వీరేశ్వరం దగ్గర ఉండే ఫాలోవర్స్ అంతా కూడా అక్కడి నుంచే వచ్చారు. కాబట్టి వీళ్ళు దాన్ని ఎదుర్కొన్నారు. సమాజంలో వచ్చినటువంటి ఈ పునాదుల మీద వచ్చినటువంటి దీని వల్ల సంస్కరణ ఉద్యమాలు రావడం, దీంట్లో సమాజ చట్టంలో అంతకు ముందు ఉన్నటువంటి సమర్థత అంటే అన్ని క్లాసెస్ సమర్థకుండా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటున్నారు. హైయర్, లోయర్, మిడిల్ ఇప్పుడు సమర్థత ఉండేది. లోయర్ నుంచి మిడిల్ నుంచి కూడా ప్రొటెస్ట్ రావడం. ఈ సమాజ చట్టంలో సమర్థత ఉండగానేమో ఒక పరిస్థితి ఇంకా వరకుందా వరదరం అంటే లేకుండా దెబ్బ ఉంటాయి గురజాళ్ళని కూడా. తర్వాత మనుషుల్లో తేడాల గురించి కూడా ఏమి లేదు. మనుషుల్లో వాడి కులం ఏమిటి, వీడి కులం ఏమిటి, వాడు రంగు ఏమిటి, వీడి రంగు ఏమిటి, మంచి చెట్టలు మన దూరం ఇచ్చి చూడగలి ఎన్ని కులంలో చాలా గొప్ప సాహిత్యం ఇది. ఇవాడు వచ్చి ఇవాడు సాహిత్యం గల ఇది ఏందనుకోవచ్చు మీరు. ఇది ఎప్పుడో 19వ శతాబ్దంలో ప్రజలు చెప్తున్నాడు, మంచి చెడ్డలు మన దూరం ఇచ్చి చూడగలి ఎన్ని కులంలో. మంచి అన్నది మాల అయితే నేను మాల అవును. ఎంత ఏమిటి ఇది మాల? సామాన్యమైన విషయం కాదు. 19వ శతాబ్దం ఆంధ్రదేశంలో వచ్చినటువంటి ఆధునికతకి ఇది ఇది ఇవన్నీ పునాదులు. ఈ పునాదుల మీద తర్వాత రాజకీయ ఉద్యమాలు వచ్చింది. మీ లెఫ్ట్ ఉద్యమాలు కానివ్వండి, ఇంకోటి కాంగ్రెస్ ఉద్యమాలు కానివ్వండి, ఏవై ఏ ఉద్యమం వచ్చినా కూడా నాన్ రిలీజియస్ సెక్యులర్ మూమెంట్స్, పొలిటికల్ మూమెంట్స్ వీటికి వీటికి పునాదులన్నీ 19వ శతాబ్దంలో పడ్డాయి. అట్లే మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నుంచి వేరు. అంతకంటే ఏమో జ్ఞానానికి పెద్ద పీట వేశాడు. మతం ఏమిటి? మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నుంచి వేరు. దేశాభిమానం నాకు కదని ప్రతి గొప్పలు చెప్పుకోవచ్చు. పూని ఏదైనా ఒక మేల్ పూర్తి జరుగుతుంది. సాహిత్యం ఎంత సరళంగా ఉంది. సాహిత్యం హితం కోరేది